టు వినోదభరితంగా సాగుతోంది. హౌస్ సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయడానికి పోటీ పడుతున్నారు. ఇటీవలే మూవీ మేకింగ్ టాస్క్ పూర్తయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ ప్రవేశించడంతో మరింత జోష్ పెరిగింది. ఇదిలా ఉండగా ఈ వారం కెప్టెన్ పదవి కోసం బిగ్ బాస్ ముగ్గురు సభ్యులను ఎంపిక చేశారు. వారిలో ఒకరిని కెప్టెన్ గా నియమించబోతున్నారు. దీనికోసం బిగ్ బాస్ ఆ ముగ్గురికి ఆదేశించిన టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉంది. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడబోయేది బాబు గోగినేని, తనీష్, అమిత్. వీరు ముగ్గురు బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఆసక్తికరమైన టాస్క్ లో పాల్గొంటున్నారు. ఈ టాస్క్ లో విజయం సాధించిన వారిని కెప్టెన్ గా నియమిస్తారు. కెప్టెన్సీ టాస్క్ అంత సులువైంది కాదు. ఈ ముగ్గురికి మూడు బకెట్స్ లో టొమాటోలు కేటాయిస్తారు. బకెట్ లోకి ఎక్కి టొమాటోలను తొక్కుతూ రసం తీయాలి. ఎవరు ఎక్కువ రసం తీయగలిగితే వారే కెప్టెన్ అవుతారు. బిగ్ బాస్ హౌస్ లో బాబు గోగినేని పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. ఆయన ఇంతవరకు కెప్టెన్ కాలేదు. సామ్రాట్, కౌశల్, గీతా మాధురి ఇప్పటి వరకు కెప్టెన్లుగా ఉన్నారు. బాబు గోగినేని కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆసక్తి ఆడియన్స్ లో నెలకొని ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.